హాయ్ అండి, నేను మీ కృష్ణ కిషోర్, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ని. మీట్ ద యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అనే ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో ఎన్నో వ్యాపార సంస్థలు చిన్న విలీనమైపోయాయి, అలాగే వాళ్ళ గమ్యాలు కూడా ఆగిపోయాయి. మళ్ళీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ మనం అందరం దాటి వ్యాపార సంస్థలు అంటే పునః ప్రారంభం అయ్యి వాళ్ళ వ్యాపార సంస్థలు అంటే బాగుండాలి అని మనసారా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఒక ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్స్ అవసరమా అని అందరికీ డౌట్ రావచ్చు. గత లాస్ట్ ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది నిరంతరం అవసరమేనండి. ఇది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూనే ఉండాలి. కానీ వ్యాపారస్తులు అనుకోవచ్చు, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో అసలు అడ్వర్టైజ్మెంట్ చేయటం అవసరం ఏముంది, ఒకవేళ చేసినా మాకు ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది, వెళ్ళి పర్చేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఈ సిచ్యువేషన్ నార్మల్ అయ్యేంత వరకు మనం కొంచెం సైలెంట్గా ఉంటే బెటర్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కరెక్ట్, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళు అనుకోవడం తప్పేం లేదు. కానీ అడ్వర్టైజ్మెంట్స్కి వచ్చేసరికి ఇది ఒక హ్యామరింగ్ లాగా, ప్లస్ అలాగే బ్రాండ్ రీకాలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు అని అంటే మనం జనాల నుంచి దూరంగా వెళ్తున్నట్టే. ఎందుకంటే మనం జనాలకు ఎంత దగ్గరగా ఉంటే మన ప్రోడక్ట్ అనేది అంత రీకాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక షాప్కి వెళ్ళాడు, షాప్కి వెళ్ళినప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాడు ఏదో రకంగా మన అడ్వర్టైజ్మెంట్ అనేది చూడాలి. లైక్ అది ఏ రకంగానే కావచ్చు, టీవీలో అవ్వచ్చు, పేపర్లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, మనం ఏ అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా మనం వాడికి దగ్గరగా ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఒక వినియోగదారుని మదిని తట్టి ప్రేరేపించి అతని దృష్టిని ఆకర్షించేలా చేసే ఏకైక సాధనం అడ్వర్టైజ్మెంట్స్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడే మనం జనాలకి దగ్గరగా ఉంటాము, మన ప్రోడక్ట్ ఎప్పటికప్పుడు వాళ్ళకి రీకాలింగ్ లాగా ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, నాకున్న అనుభవంతో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి నిరంతరం ప్రక్రియగా ఉండాలి. ఎవరైనా ఏ సంస్థ అయినా, ఏ కేటగిరీకి సంబంధించిందైనా, ఏదైనా సరే, ఎఫ్ఎంసీజీ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఒక ఇంట్లో వాడుకునే వస్తువు దగ్గర నుంచి మనం రోజు వాడే టూత్పేస్టు, బ్రష్షు, అన్ని సంస్థలకి అడ్వర్టైజ్మెంట్ అనేది కీలకం. అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు మాత్రమే మన జనాలకు దగ్గరగా ఉంటాం. అలా దగ్గరగా ఉండటం వల్ల ఏంటంటే మన బ్రాండ్ రీకాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. బ్రాండ్ రికగ్నైజేషను, వాడు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కానీ మనం తీసుకోవడానికి, మనం ప్రేరేపించడానికి మన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఏదన్నా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మన ప్రోడక్ట్, మన ప్యాక్ తీసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయినా నార్మల్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది మనం అనుకోవచ్చు, కరెక్ట్. కానీ నార్మల్ అవ్వాలని అందరం కోరుకుందాం. నార్మల్ అయ్యేంత వరకు కూడా మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనం ఆపలేము, మన వ్యాపారాన్ని మనం ఆపలేము. కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి నిరంతరం జరుగుతూ ఉండి మన జనానికి దగ్గరగానే ఉందాం. మనం అందరం బాగుండాలి, మనకు అందరికీ పునర్వైభవం రావాలని కోరుకుంటూ మనసారా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.